ఇది రామచంద్ర నగర్ ఫ్లైఓవర్ అంటే సైఫుల్లా బ్రిడ్జి మన చంద్ర హాస్పిటల్ దగ్గర నుంచి ఎంటర్ అయ్యేటప్పుడు వస్తుంది. ఇలా ముందుకు వెళ్ళిపోతున్నాం ఎందుకంటే రంగురంగుల లైట్లతో సైఫుల్లా బ్రిడ్జిని చూపించాలి. నైట్ టైమ్స్ ఎట్లుంటుంది ఏం కథ అనేది మీకు చూపిస్తున్నాను. చూడండి, చాలా బాగుంది. ఇలా ముందుకు వెళ్తే రోడ్డు వస్తుంది. ఇట్లా ముందుకు వెళ్తే మనం నీలిమ్మ ట్యాకీస్ అంటే ఎన్ మ్యాక్స్ ముందరికి నిలబడిపోతుంది. ఫస్ట్ రోడ్కి వస్తుంది. ఇది ఫస్ట్ రోడ్కి ఎక్కుతున్నాము. సూపర్గా ఉంది బ్రిడ్జ్ నైట్ టైమ్స్ వ్యూస్ చూడండి. ఇక్కడే నేనే రాజు నేనే మంత్రి రానా సినిమా షూటింగ్ జరిగిన ప్లేస్, యాక్సిడెంట్ జరిగిన ప్లేసు చూపిస్తున్నాను. అలాగే దిగితే మన సైఫుల్లా బ్రిడ్జ్ నుంచి కిందకు దిగితే ఫస్ట్ రోడ్కి వస్తుంది. ఎన్మ్యాక్స్ ముందరే నిలబడుతుంది గేట్ ముందర. చూడండి, ఇది సైఫుల్లా ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఫ్రెండ్స్. చూశారు కదా ఎందుకంటే నైట్ టైమ్స్ ఎలా ఉంటుంది ఏం కథ అని చూపించాలన్న ఉద్దేశంతో చూపిస్తున్నారు. చూడండి, 8:30 ఆ టైంలో జనాలు ఇంకా తిరుగుతూనే ఉన్నారు. చాలా అందంగా ఉంది, అద్భుతంగా ఉంది సైఫుల్లా బ్రిడ్జ్ ఫ్లైఓవర్ మీకు చూపించాలన్న ఉద్దేశంతో చూపిస్తున్నాను. ఇది దగ్గర నుంచి చూపిస్తే సైఫుల్లా ఫ్లైఓవర్ బ్రిడ్జి. చూడండి, ఇలా వస్తుంది, జనాలు ఇంకా తిరుగుతూనే ఉన్నారు. చూడండి, ఎందుకంటే నైట్ టైమ్స్ లైటింగ్స్ డిజైన్స్ కొత్త కొత్తవి. ఎన్మ్యాక్స్ థియేటర్ ముందరే ఉంది చూపిస్తున్నాను. ఇలా వెళ్తారన్నమాట అంత జనాలు. పార్కింగ్ వెళ్ళేవాళ్ళు బయట పైకి వెళ్ళేవాళ్ళు ఇలా తిప్పుకోవాలి, అలా వెళ్ళాలి. ఎవరైనా కానీ వాకింగ్ చేయాలనుకుంటే కూడా నైట్ టైమ్స్ ఇది చాలా అనువైన ప్రదేశము. వాకింగ్కి పోండి. ఫుట్పాత్ పైన చెట్లు ఉన్నాయి, కొన్ని పూలు కూడా ఉన్నాయి ఆకర్షణీయంగా. అలాగే దీనిపైన ఒక బెంచీలు కూడా ఉన్నాయి. దాదాపు ఒక 5-6 బెంచీలు కనిపిస్తాయి. ఎవరైనా వాకింగ్ ఈవినింగ్ టైం మార్నింగ్ టైం వాకింగ్ చేసి అలసిపోయిన వాళ్ళు ఈ బెంచీల మీద కూర్చోవచ్చు, కాసేపు సేద తీరి వెళ్ళచ్చు. చూడడానికి ఎంతో ఆనందంగా ఉంది ఈ సైఫుల్లా బ్రిడ్జి. ఎవరైనా కానీ ఈవినింగ్ మార్నింగ్ వాకింగ్ చేయొచ్చు, అలాగే అక్కడ కూర్చొని వెళ్ళచ్చు. మీకు అది కూడా చూపిస్తాను. మీకు ఇదే మన సైఫుల్లా బ్రిడ్జ్ మీద ఫ్లైఓవర్ మీద పూలు అలాగే బెంచీలు కూడా ఉన్నాయి. చూడండి, చాలా అద్భుతంగా ఉంది మన సైఫుల్లా బ్రిడ్జి ఫ్లైఓవర్ మీద. చాలా చెట్లు ఉన్నాయి. చూడండి,